ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవంగ పురిబట్ట సుబ్బారావు కాలనీలో హైరిస్క్ ప్రదేశాల్లో చీరాల 1 టౌన్ సీఏ అంబటి రాజమోహన్ పర్యటించారు. ఆ ప్రాంత ప్రజలకు, వాలంటీర్లకు, సచివాలయ మహిళా పోలీసులకు దిశా యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులను నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశా యాప్ తీసుకొచ్చిందన్నారు. 1 టౌన్ పరిధిలో 11 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించామన్నారు. మహిళలు మహిర్భూమికి వస్తే వారిపై అరాచకాలకు పాల్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వాలంటీర్లకు, సచివాలయ మహిళా పోలీసులకు దిశా యాప్ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చీరాల 1 టౌన్ మహిళా ఎస్ఐ అనిత, ఏఎస్ఐలు రామబ్రహ్మం, శామ్యూల్ పాల్గొన్నారు. ఆ కోఆర్డినేట్స్ బట్టి మా ప్రదేశానికి వెళ్ళాలి. మీరే కాదు, మన పోలీసులు కూడా వచ్చేస్తాం. అవును కాబట్టి మేము ఇమీడియట్గా మీరు లేచి ఎక్కడో అనుకునే లోపు మేము వచ్చేస్తాం. అయితే ఇది విలేజ్లో కొంచెం మనకు ఎక్కువ టైం పెట్టింది కాబట్టి మనం విలేజ్లో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా దూరం అయ్యేది పోలీస్ స్టేషన్. మన వాళ్ళు వచ్చారు. ఈ దిశ యాప్ అలార్మింగ్ కాల్ ఎక్కడైనా సరే మనకి మా చీరాల 1 టౌన్ పరిధిలో వచ్చింది అంటే దానికి ప్రాబబిలిటీ ఉన్న ప్రదేశాలన్నింటిని కూడా ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాలంటీర్లని, మరి ఆ ప్రదేశంలో ఉన్న పెద్ద మనిషి, అంటే మొత్తానికి తెలిసినటువంటి వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా మహిళా పోలీసులకి మరియు మా పోలీస్ సిబ్బందికి వాలంటీర్ నాగేంద్ర, అంటే ఈ ఏరియా వాలంటీర్ నాగేంద్రకి వీరికి అర్థమయ్యే విధంగా ఈ ప్రదేశం చూపించడం జరుగుతుంది. ఎటువంటి ఇన్సిడెంట్లు జరిగినా కూడా మేము వీరిని కాంటాక్ట్ చేసి ముందు వీరిని అలర్ట్ చేస్తాము. అదేవిధంగా మా పోలీస్ సిబ్బందిని కూడా టైంకి రీచ్ అయ్యే విధంగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రదేశానికి చేరుకుని ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బాధిత మహిళల్ని రెస్క్యూ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగానే ఈ యొక్క ఐడెంటిఫైడ్ ప్లేసెస్, ఏ అయితే హై రిస్క్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా చీరాల పరిధిలో ఐడెంటిఫై చేసి వాటిని మేము మా సిబ్బంది అందరికి కూడా చెప్పడం జరుగుతుంది.